గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ టు డాక్టర్ స్టైల్. థైరాయిడ్ గ్రంథి మెడ ప్రాంతంలో కంటముడి కింద ఉండే ఒక గ్రంథి. ఇది సీతాకోక రెక్క రూపంలో శ్వాస నాళానికి ఇరుపక్కలా ఉంటుంది. శారీరక ఎదుగుదలలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఈ గ్రంథి పనితీరు గతి తప్పడం వల్ల అనేక సమస్యలు తలెత్తుతాయి. థైరాయిడ్ కు ప్రధాన కారణాలేంటి? థైరాయిడ్ సంతానలేమికి దారితీస్తుందా? హోమియోపతిలో ఎలాంటి చికిత్స ఉంది? ఇలాంటి మరిన్ని విషయాలు హోమీ కేర్ ఇంటర్నేషనల్ వైద్యులు డాక్టర్ వరలక్ష్మి గారిని అడిగి తెలుసుకుందాం. అలాగే మీరు కాల్ చేసిన నంబర్లు 0402331079 అండ్ 730. హలో డాక్టర్. హలో. ముందుగా చెప్పండి, అసలు థైరాయిడ్ అంటే ఏంటి? అసలు మెయిన్ గా ఎలాంటి రీజన్స్ వల్ల ఇది వస్తుంది? థైరాయిడ్ అనేది ఏంటంటే మనకు ఎండోక్రైన్ గ్లాండ్ అనమాట. దీంట్లో మనకు బాడీ లోపల ఎక్సోక్రైన్ అండ్ ఎండోక్రైన్ గ్లాండ్స్ అని రెండు రకాల గ్లాండ్స్ ఉంటాయి. ఇది థైరాయిడ్ అనేది ఎండోక్రైన్ గ్లాండ్. ఇది మన నెక్ రీజన్ లోపల కంఠం ముందు ఉంటుంది అనమాట. ఇది ఒక బటర్ఫ్లై షేప్ లో ఉంటుంది. ఈ థైరాయిడ్ అనేటువంటిది ఏంటంటే థైరాక్సిన్ అండ్ ట్రైఐడోథైరిన్ అనేటువంటి అంటే T3 T4 అనేటువంటి హార్మోన్స్ ని సీక్రెట్ చేస్తుంది. అయితే ఈ హార్మోన్స్ ఏవైతే ఉన్నాయో ఇది ఏంటంటే మన బాడీలో ఉన్నటువంటి ప్రతి ఒక సిస్టమ్ను కూడా ఇది రెగ్యులేట్ చేస్తుంది అనమాట. అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకున్నటువంటి ఆహారం అనేటువంటిది డైజెస్ట్ అయ్యి అది ఎనర్జీగా కన్వర్ట్ అయ్యి ప్రతి సెల్కి కూడా రీచ్ అయ్యేలా చేసేది మనకు థైరాయిడ్ హార్మోన్సే. సో ఎప్పుడైతే ఈ థైరాయిడ్ ఫంక్షనింగ్ అనేటువంటిది ఎక్కువగా జరిగినా కానీ లేదా తక్కువ మోతాదులో పనిచేసినా కూడా మనకు ఇబ్బందులే ఉంటాయన్నమాట. అంటే మనకు థైరాయిడ్ హార్మోన్స్ అనేటువంటివి ఒక నార్మల్ లెవెల్లో మెయింటైన్ అవ్వాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనము చెప్పాలంటే ఏంటంటే 2.5 నుంచి మొదలుకొని 5.5 వరకు థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అనేటువంటిది ఉన్నట్టయితే కనుక అది నార్మల్ లెవెల్స్ అంటుంటాం. అయితే అంతకు మించి ఎక్కువగా ఉన్నా లేదంటే తక్కువగా ఉన్నా కూడా ఇబ్బందులు అనేవి ఎదుర్కోక తప్పదన్నమాట. అంటే మామూలుగా ఈ థైరాయిడ్ అనేటువంటిది ఎక్కువగా అంటే మనం పని చేయాల్సిన దానికంటే ఎక్కువగా పనిచేసినట్లయితే కనుక దానిని మనము హైపర్ థైరాయిడిజం అంటాం. అలానే చేయవలసిన దానికంటే తక్కువగా మందకొడిగా పనిచేసినట్టయితే కనుక దానిని మనము హైపోథైరాయిడిజం అంటాం. అయితే హైపర్ థైరాయిడిజంలో మనకు థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ ఏదైతే ఉందో ఇది ఏంటంటే మనకు పిట్యుటరీ గ్లాండ్ నుంచి తయారవుతుంది. ఇది మన ఈ థైరాయిడ్ యొక్క ఫంక్షనింగ్ని కంట్రోల్ చేస్తుంది అనమాట. థైరాయిడ్ ఫంక్షనింగ్ అనేటువంటిది మనకు పిట్యుటరీ గ్లాండ్లో వచ్చేటువంటి TSH మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. అయితే ఈ TSH లెవెల్స్ అనేటువంటివి ఎక్కువైనట్లయితే కనుక థైరాయిడ్ గ్రంథి యొక్క పనితీరు అనేటువంటిది తగ్గిపోతుంది. అలానే TSH లెవెల్స్ కనుక తక్కువైనట్లయితే థైరాయిడ్ యొక్క పనితీరు ఇంకా వేగవంతంగా జరిగి మనకు కొన్ని సమస్యలను ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది ఎప్పుడు కూడా ఈ TSH లెవెల్స్ అనేటువంటివి 2.5 నుంచి మొదలుకొని 5.5 వరకు మెయింటైన్ అయినట్లయితే మనకు ఎలాంటి ఇబ్బందులు అనేవి ఉండవు. అయితే ఓకే అండి, మెయిన్ గా అంటే థైరాయిడ్ కి సంబంధించి ఇప్పుడు దీనికి రూట్ కాజ్ ఉండే అవకాశం కూడా ఉందంటారు. థైరాయిడ్ అనేటువంటిది మనకు వాటి యొక్క సమస్యలు అనేటువంటివి జనరల్గా మనకు మెయిన్గా చూసుకున్నట్లయితే ఈ హైపర్ అండ్ హైపోథైరాయిడిజం కనుక తీసుకున్నట్లయితే మన పాపులేషన్లో దాదాపుగా ఒక 10% ఆఫ్ ద పీపుల్ ఈ థైరాయిడ్ సమస్య బారిన పడే అవకాశం ఉందన్నమాట. దీంట్లో కూడా ముఖ్యంగా ఎక్కువగా హైపోథైరాయిడిజం సమస్యతో ఎక్కువగా బాధపడుతూ ఉంటారు. దీనికి మనకు రీజన్స్ ఏంటంటే మామూలుగా మనం తీసుకునేటువంటి ఆహారం లోపల అయోడిన్ లోపించడం కావచ్చు, తర్వాత కొన్ని ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ అంటే కొన్ని మనకి ఏంటంటే మా ప్రతి ఒక్కరి శరీరంలో కూడా ఒక రోగ నిరోధక వ్యవస్థ అనేది ఉంటుంది. ఎప్పుడైతే ఈ రోగ నిరోధక వ్యవస్థ అనేటువంటిది వికటించి అది మన శరీరం యొక్క అంటే ఆ థైరాయిడ్ గ్లాండ్ పైన అటాక్ అయినప్పుడు థైరాయిడ్ గ్లాండ్ యొక్క కణాలు క్షీణించిపోవడం వల్ల మనకి థైరాయిడ్లో సమస్యలు తలెత్తేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దీనిని హషిమోటోస్ థైరాయిడైటిస్ అంటుంటారు. కొన్ని గ్రేవ్స్ డిసీజ్ కానీ లేదంటే కొన్ని రకాల ఇబ్బందులు అంటే మామూలుగా మనకు థైరాయిడ్ లోపల నాడిల్స్ లాంటివి ఏర్పడడం కానీ థైరాయిడ్లో వాపు రావడం గాయిటర్ లాంటి సమస్యలు వచ్చినప్పుడు థైరాయిడ్ సమస్యలు అనేటువంటివి వస్తూ ఉంటాయి. దీంతోపాటుగా లైఫ్ స్టైల్ కూడా అంటే మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉండడం కానీ లేదా కొన్ని రకాల మానసిక వ్యాధులకు వాడేటువంటి యాంటీ డిప్రెసెంట్స్ను వాడడం వల్ల కానీ
కొన్ని రకాల ఇతర ప్రాబ్లమ్స్ కి వాడేటువంటి మందుల యొక్క ప్రభావం వల్ల కానీ మనకు థైరాయిడ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇవి కాకుండా మనకి ఏంటంటే థైరాయిడ్ లోపల మనకు పార్షియల్గా ఎప్పుడైనా థైరాయిడ్ రిమూవల్ కానీ లేదా పూర్తిగా మనకు థైరాయిడ్ని రిమూవ్ చేయడం వల్ల అంటే సర్జరీస్కి వెళ్ళినటువంటి కేసెస్లో కూడా మనకి సమస్యలు అనేవి తరచుగా కనిపిస్తుంటాయి. కాలర్ కూడా లైన్ లో ఉన్నారండి, రామాంజనేయులు ఒంగోలు నుంచి. రామాంజనేయులు గారు మాట్లాడండి, మీ సమస్య చెప్పండి. అదేనమ్మా, అదే మా మిస్సెస్ కి కొంచెం కొంత నొప్పిగా ఉంటుంది, మింగుడు పట్టం లేదు. ఓకే, మామూలుగా టాబ్లెట్లు ఏంటంటే మామూలుగా మింగుతారు కదా, అట్లా మింగకుండా నూరి పొడి లాగా చేసుకుని నీళ్ళలో కలుపుకొని మింగుతుంటది. దాని వల్ల అదే థైరాయిడ్ సమస్య అని అంటేను, అందుకని మీకు అడుగుతున్నానమ్మా ఎందువల్ల వస్తుంది అని. అంటే థైరాయిడ్ సమస్యని నిర్ధారించిందని డాక్టర్ ని సంప్రదించారా? సంప్రదించామమ్మా గుంటూరు. మందులు వాడుతున్నారా మరి? వాడుతున్నాము, అప్పుడు వాడాము, ఇక మళ్ళీ వాడలేదమ్మా. మరి మా మెడలో వాపు ఉందా? వాపేం లేదు. ఓకే ఓకే, నేను చెప్తానండి. మామూలుగా థైరాయిడ్ ప్రాబ్లం అంటే మనకు హైపర్ గా హైపోథైరాయిడిజం లోపల జనరల్ గా థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న వ్యక్తుల లోపల మింగడం అనేటువంటిది ఇబ్బందిగా ఉండడము, మింగుతున్నప్పుడు నొప్పి అనిపించడం, ఏదో సమ్ డిస్కంఫర్ట్ లా ఫీల్ అవ్వడం అనేటువంటిది, అంటే కొంచెం ఏదో ఒక అసౌకర్యం అనేటువంటిది ఉంటుంది. అయితే దీనికి మీరు మందులు ఆల్రెడీ వాడాము మళ్ళీ మానేసాము అంటున్నారు, అంటే థైరాయిడ్ సమస్య ఎలాంటిదంటే ఒక్కసారి మనకి బాడీ లోపల థైరాయిడ్ సమస్య తలెత్తిందంటే తప్పకుండా అది జీవితాంతం ఉండేటువంటి సమస్య. కాబట్టి దానికి ఎప్పుడు కూడా జీవితాంతం కూడా మనం దానిని జాగ్రత్తగా దాని యొక్క పర్యవేక్షణ లోపల ఉండాలి ఖచ్చితంగా. అంటే దానికి సంబంధించినటువంటి ట్రీట్మెంటే కానీ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి ఆహారం తీసుకోవాలి అనేటువంటిది మనం ఎప్పుడు కూడా జాగ్రత్తగా పాటించాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఒక్కసారి డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసిన మందులు వేసుకున్న తర్వాత మనకు మనంగా మానేసామంటే చాలా పరిణామాలకు దారితీసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి తప్పు చేయొద్దండి, మీరు మళ్ళీ డాక్టర్ని సంప్రదించండి. హోమియోపతిలో అయితే కనుక మీకేంటంటే ఈ థైరాయిడ్ సమస్య ఎందువల్ల వచ్చింది దాని యొక్క రూట్ కాజ్కి మనం ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దానివల్ల ఏమవుతుందంటే మనం కాన్స్టిట్యూషనల్ మెడిసిన్స్ ఇస్తాం కాబట్టి ఆ రూట్ కాజ్ అనేది స్లోగా క్లియర్ అయిపోయి మనకు థైరాయిడ్ సప్లిమెంట్స్ పైన డిపెండ్ అవ్వకుండా ఉండేలాగా మనకి ఈ ట్రీట్మెంట్స్ అనేవి కొంతవరకు హెల్ప్ అవుతాయి. వీలైతే కనుక మీకు దగ్గర ఉన్నటువంటి హోమికేర్ని సంప్రదించండి. ఓకే అండి, మెయిన్గా అంటే థైరాయిడ్ గురించి హైపోథైరాయిడిజం కూడా చెప్పారు, అంటే థైరాయిడ్ లో టైప్స్ ఉన్నాయి, అంటే వీటిలో ఏది కాంప్లికేటెడ్ అంటారు? థైరాయిడ్ ఏదైనా కూడా కాంప్లికేటెడ్ అండి, కాకపోతే హైపర్ థైరాయిడిజం మాక్సిమం కేసెస్ ఏంటంటే మళ్ళీ హైపోథైరాయిడిజం కింద మారేటువంటి అవకాశం ఉంటుంది. ఏదైనా కూడా అంటే థైరాయిడ్ అనేటువంటిది మనం ఇందాకనే చెప్పుకున్నాం, థైరాయిడ్ ఎక్కువగా పనిచేసినా కష్టమే ఉంటుంది, అంటే ఇబ్బందులు ఎదురవుతాయి. థైరాయిడ్ తక్కువగా పనిచేసినా కూడా ఇబ్బందులు ఉంటాయి. రెండింటి కూడా కొన్ని లక్షణాలు కూడా మనకు వ్యారీ అవుతుంటాయి అన్నమాట. హైపర్ థైరాయిడిజంలో కొన్ని రకాల లక్షణాలు ఉంటాయి, అలానే హైపోథైరాయిడిజం లోపల కొన్ని రకాలైనటువంటి లక్షణాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం హైపోథైరాయిడిజం కనుక తీసుకున్నట్లయితే ఈ హైపోథైరాయిడిజం పేషెంట్స్ లోపల ఏంటంటే వాళ్ళకి మెయిన్గా మనము ఎట్లా ఎక్కువ కేసెస్ ఎలా డయాగ్నోజ్ అవుతాయంటే ఎక్కువగా హెయిర్ ఫాల్ ఉండడం కానీ వెయిట్ పుటాన్ అవుతుండడం, అంటే వాళ్ళు తీసుకున్నటువంటి ఆహారానికి ఎలాంటి సంబంధం లేకుండా, అంటే ఎంత తక్కువ ఆహారం తీసుకుంటున్నా వాళ్ళకి ఆకలి కూడా చాలా మందగిస్తుంది అన్నమాట. ఎంత తక్కువగా భోజనం చేసినా కూడా వాళ్ళు ఎక్కువగా వెయిట్ పెరిగిపోవడము, కాన్స్టిపేషన్ లాంటి ప్రాబ్లమ్స్ రావడము, అలానే స్కిన్ అంతా కూడా డ్రై అయిపోవడము, హెయిర్ ఫాల్ సివియర్ హెయిర్ ఫాల్ ఉండడము, నెయిల్స్ అంతా కూడా చిట్లిపోవడం, పలచబడిపోవడము, తర్వాత మహిళల్లో కనుక చూసుకున్నట్లయితే పీరియడ్స్ అనేటువంటివి రెగ్యులర్గా రాకపోవటము, అలానే ఈ పీరియడ్స్ అనేటువంటివి స్కాంటి పీరియడ్స్ ఉండడం, అంటే బ్లీడింగ్ అనేటువంటిది చాలా తక్కువగా ఒక డ్రాప్స్ లాగా ఉండడము అలాంటివి చూస్తుంటాం. అది కాకుండా 2-3 నెలలకు ఒకసారి కానీ 5-6 నెలలకు ఒకసారి కానీ పీరియడ్స్ రావడం ఇలాంటి సమస్యలు. ఇంకపోతే మనకేంటంటే వీళ్ళ లోపల ఏంటంటే చిన్నపాటి చలిని కూడా వాళ్ళు తట్టుకోలేరు అనమాట, అంటే తొందరగా వాళ్ళకి చలి వేస్తుంది. ఇలాంటి లక్షణాలు అనేటువంటి మనం హైపోథైరాయిడిజం లోపల చూస్తూ ఉంటాం అన్నమాట. అయితే ఇంకా హైపర్ థైరాయిడిజం లో కాలర్ కూడా ఉన్నారండి, హరి ఖమ్మం నుంచి. హరి గారు మాట్లాడండి, మీ సమస్య చెప్పండి.
హలో హలో మేడం గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ ఈవినింగ్ మేడం. మార్నింగ్ చెప్పండి. మేడం నాకు ఈ 12వ తేదీ నుంచి థైరాయిడ్ అనేది బాగా పెరిగిపోతుంది మేడం. మెడిసిన్స్ బాగా యూజ్ చేస్తున్నాను మేడం. అయినా కూడా మేడం ఎన్నిసార్లు అన్నం తిన్నా కూడా మేడం తిన్నట్టు అనిపిస్తుంది మేడం. చాలా వీక్ అయిపోతున్నాను. ఇది టెస్ట్ చేయించారండి మీరు? థైరాయిడ్ టెస్ట్ చేయించారా? చేయించాను మేడం. చేయించాను. ఏమన్నారండి, హైపర్ థైరాయిడిజం ఉందా, హైపో ఉందా? అప్పుడప్పుడు మెడ నరాలు బాగా లాగుతున్నాయి మేడం. అసలు ఏం చేయాలో ఒక్కసారి అర్థం కాక మేడం. చాలా ఇంతకుముందు ఉన్నట్లేదు మేడం. చాలా వీక్ అయిపోయాడు మేడం. ఓకే, ఇప్పుడు ఏమైనా మెడిసిన్ వేసుకుంటున్నారండి థైరాయిడ్ది? టాబ్లెట్స్, ఆ బాటిల్లో టాబ్లెట్స్ ఇచ్చారు మేడం. ఎంత డోస్ వాడుతున్నారండి ఇప్పుడు? ఇంతకుముందు స్టార్టింగ్ లో 5 mg ఇచ్చారు మేడం, తర్వాత 20 mg రాస్తారు మేడం. ఓకే, అయినా కూడా నాకు పెద్దగా తగ్గించడం అంటే లేదు మేడం. ఓకే అండి. రోజు రోజుకి మేడం ఏదో ఎక్కువ అయిపోయినట్టు అనిపిస్తుంది నాకు. ఓకే అండి. ఓకే మేడం. ఏం పని చేస్తుంటారండి మీరు? నేను డ్రైవింగ్ చేస్తాను మేడం. ఓకే అండి, చెప్తాను మీకు మేడం. జనరల్ గా మనం థైరాయిడ్ ప్రాబ్లమ్స్ గన్న తీసుకున్నట్టయితే చాలా వరకు మేల్స్ లోపల కొంచెం తక్కువే అండి, అంటే పురుషుల్లో చాలా తక్కువగా ఉంటుంది. స్త్రీలకు కంపేర్ చేసి చూస్తే స్త్రీల లోపల ఒక 3 వంతులు ఎక్కువగా ఉంటుంది అనమాట. అయితే మనకేంటంటే ఈ థైరాయిడ్ అనేటువంటి మీరు అన్నట్టుగా ఫస్ట్ థింగ్ మనకి ఎప్పుడైతే డయాగ్నోస్ అయిన తర్వాత జనరల్గా మనం ఈ థైరాయిడ్ సప్లిమెంట్స్ మీద సప్లిమెంట్స్ అనేవి వాడుతూ ఉంటారు. ఇది ఫస్ట్ ఒక 5తో కానీ 12.5 mcg కానీ లేదా 25 mcg కానీ స్టార్ట్ అవుతుంటారు. అయితే గ్రాడ్యువల్గా ఇది రెగ్యులర్గా వాడుతున్నప్పటికీ కూడా వీటి యొక్క డోసేజ్ అంటే వాళ్ళ యొక్క థైరాయిడ్ హార్మోన్ యొక్క రిక్వైర్మెంట్ అనేది ఎక్కువ పెరిగిపోతూ ఉంటుంది. సో దానివల్ల ఏమవుతుందంటే ఈ డోసులు అనేవి పెరిగిపోతూ ఉంటాయి. దాంతో ఈ పెరిగిపోతున్నప్పటికీ అంటే రెగ్యులర్గా వాడుతున్నప్పటికీ డోసులు అనేవి పెరుగుతూ ఉంటాయి. పెరుగుతున్నప్పటికీ దానికి సంబంధించినటువంటి అంటే థైరాయిడ్ లక్షణాలు కూడా అదే విధంగా మనకు రోజు రోజుకి ఎక్కువగా కనిపిస్తుంటాయి. అంటే ఫస్ట్ మనకు థైరాయిడ్ స్టార్ట్ అయినప్పుడు కొంచెం ఆకల్లో తేడా ఉండడం కానీ కొంచెం లైట్గా నీరసం అనిపించడం కానీ ఉండొచ్చు. రాను రాను ఏమవుతుందంటే కీళ్ళ నొప్పులు రావడము, చర్మం పడుబారడము, తర్వాత వెంట్రుకలు రాలిపోవడము, తర్వాత మేల్ కానీ ఫీమేల్ కంప్లైంట్స్ అనేటువంటివి రావడము, అంటే రీప్రొడక్టివ్ సిస్టమ్ పైన కూడా దీని ఇంపాక్ట్ ఉండడము, డైజెస్టివ్ సిస్టమ్ పైన దీని ఇంపాక్ట్ ఉండడము, నర్వస్ సిస్టమ్ పైన కూడా ఇంపాక్ట్ ఉండడం వల్ల మనకి చేతుల్లో కానీ కాళ్ళల్లో తిమ్మిర్లు రావడము, పోట్లు పొడవడము, తర్వాత చేతులు కాళ్ళు లాగినట్టు అనిపించడం, నీరసం ఇచ్చడము, ఇలాంటి లక్షణాలు అనేవి కనిపిస్తుంటాయి. అయితే మీకు నేను చెప్పొచ్చేది ఏంటంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే మెయిన్ కొంచెం మన లైఫ్ స్టైల్ని మార్చుకోవాలండి. అంటే రెగ్యులర్గా మనం తీసుకునేటువంటి డైట్ లోపల కొంచెం బ్యాలెన్స్డ్ డైట్ తీసుకుంటూ కొన్ని గైట్రోజెనిక్ సబ్స్టాన్సెస్ ఉంటాయి అంటే కాలీఫ్లవర్, గోబీ ఇలాంటివి కొంచెం అవాయిడ్ చేస్తూ రెగ్యులర్గా మనం ఒక సమతుల్యమైనటువంటి ఆహారం తీసుకోవటము, కొన్ని వ్యాయామాలు కూడా చాలా ఇంపార్టెంట్ అండి. తర్వాత యోగా కానీ మెడిటేషన్ ఇలాంటివి కూడా చేసుకోవడం వల్ల కొంత మానసిక ఒత్తిడి లాంటివి తగ్గడము, తర్వాత మనం శారీరకంగా మెంటలీగా కూడా పీస్ఫుల్గా ఉండడం వల్ల ఒత్తిడి తగ్గడం వల్ల కూడా కొంత మనకి ఉపశమనం ఉంటుంది అనమాట. దీంతోపాటు అండి మనకి హోమియోపతి లోపల చాలా బెటర్ ట్రీట్మెంట్ ఉందండి. దీంతో మనకి ఏమవుతుందంటే థైరాయిడ్ యొక్క ప్రాబ్లం ఏదైతుందో అంటే మనకు బేసిక్ ప్రాబ్లం ఏదైతే ఉందో దానిని మనము కరెక్ట్ చేస్తాం అనమాట. కరెక్ట్ చేయడం వల్ల ఏమవుతుందంటే మన థైరాయిడ్ గ్లాండ్లోనే రిపేర్ జరగడం వల్ల ఎంతో కొంత హార్మోన్ ప్రొడక్షన్ అనేటువంటిది స్టార్ట్ అవుతుంది. ఏ విధంగా అయితే మనకి మందులతో క్రమక్రమంగా ప్రొడక్షన్ అనేది స్టార్ట్ అవుతుందో ఆ విధంగా మనకి మెల్లగా డోసులు అనేటువంటివి ట్యాపర్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. అయితే దీనికి కొంచెం ఏంటంటే మనకి ఈ మోడర్న్ మెడిసిన్ లాగా ఇమీడియట్గా మనకు లెవెల్స్లో
లోపల నార్మల్ అనిపించటం లేకపోతే ఇతర వాటి పారామీటర్స్ అనేటువంటివి నార్మల్ అయిపోవడం అనేది ఇమిడియట్ గా జరగకపోవచ్చు అండి. బట్ ఇది కొంచెం టైం తీసుకుంటున్నప్పటికీ మనకి మెయిన్ గా రిపేర్ అనేది జరుగుతుంది. నేచురల్ గా మన బాడీలోనే హార్మోన్స్ తయారయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వీలైతే కనుక మీరు హోమియోను ట్రై చేయండి. సో నెక్స్ట్ కాలర్ కూడా లైన్ లో ఉన్నారండి, స్వాతి వరంగల్ నుంచి. స్వాతి గారు మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. హలో. హలో అమ్మా. ఆ మేడం నమస్కారం. మేడం నమస్తే అమ్మా. మేడం నాకు లాస్ట్ 2 ఇయర్స్ బ్యాక్ కోవిడ్ వచ్చింది మేడం. అప్పుడు నేను అదే వెయిట్ ఎక్కువైనాని చూపించుకుంటే థైరాయిడ్ ఉందని చెప్పారు మేడం. ఓకే. 15 వచ్చింది మేడం అప్పుడు. మళ్ళీ తర్వాత థైరో నార్మ్ 50 mg ఇచ్చారు. ఇస్తే మళ్ళీ 9 అయింది. మళ్ళీ 75 mg ఇచ్చారు మేడం. మళ్ళీ వాడితే 12 అయింది మేడం. మళ్ళీ తర్వాత ఇప్పుడు ఎంత 85 mg ఇచ్చారు. 85 థైరో నార్మ్ ఇచ్చారు. ఇప్పుడు కూడా ఇంకా కంట్రోల్ అయితలేదు మేడం. మరి ఎట్లా మేడం ఇది? ఇది అదే అమ్మా, మీకంటే దాదాపుగా 100 mcg ఇస్తే మీకు కొంచెం బెటర్ ఉంటుంది. అంటే మీకు అంత డోసేజ్ అనేది అవసరం ఉంది. అంటే మామూలుగా మనకు థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ ఏదైతే ఉందో ఇది 2.5 నుంచి 5.5, అంటే మాక్సిమం మనకు 5.5 ఉండాలి. అలాంటిది మీకు 9, 10, 15 అలా ఉంటుంది కదా. సో అలా ఉండడం వల్ల మీకు ఏమవుతుందంటే ఎంత ఎక్కువ ఉంటుందో అంత డోస్ అనేది పెరుగుతూ ఉంటుంది అన్నమాట. అది కాకుండా మీకు ఏంటంటే మామూలుగా ఈ హోమియోపతి మందులు వాడడం వల్ల ఏమవుతుందంటే మీకు మీ బాడీలోనే థైరాయిడ్లో కొంత సిక్రిషన్ అనేది స్టార్ట్ అవుతుంది. అంటే మన బాడీలోనే థైరాయిడ్ హార్మోన్లు అనేవి తయారవడం స్టార్ట్ అవ్వడం వల్ల గ్రాడ్యువల్గా ఇవి తయారవుతూ ఉంటుంటాయి. ఎలా ఎలా మనకి బాడీ రిపేర్ అవుతూ ఉంటుందో అలా మనము ఆ డోస్ని, అయితే ఏదైతే డోస్ మనము 25 నుంచి 50, 75, 100 ఎలా వెళ్ళిపోతుందో దానిని అదే విధంగా 100 నుంచి 25, 75, 75 నుంచి ఇంకొంచెం తక్కువ అలా ట్యాపర్ చేసుకుంటూ వస్తామన్నమాట. అంటే ఏ విధంగా అయితే ఇది రిపేర్ అవుతుందో అది దానిని అలా ట్యాపర్ చేసుకుంటూ రావచ్చు. అయితే దీనికి ఏంటంటే హోమియోపతికి అండ్ మోడర్న్ మెడిసిన్కి డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ కొంచెము టైం తీసుకుంటున్నప్పటికీ కొంత రిపేర్ అనేది జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా అంత ఫాస్ట్ రిజల్ట్స్ ఇవ్వదు. మనం ఓపికగా డాక్టర్స్ చెప్పినట్టుగా మీకు వాళ్ళు ఏమేమి సజెస్ట్ చేస్తారు అంటే డైట్, ఎలాంటి డైట్ తీసుకోవాలి, మీరు ఏ విధమైనటువంటి లైఫ్ స్టైల్ లీడ్ చేయాలి, ఎలా మెడిసిన్స్ వాడాలి అనేటువంటిది క్లియర్గా మీకు డాక్టర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారమ్మా. ఆ విధంగా మీరు ఫాలో అయినట్లయితే మీకు ఏంటంటే కొంత టైం తర్వాత చాలా వరకు బెటర్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. ఓకే అండి. మెయిన్గా థైరాయిడ్ ఉంటే కనుక ఇన్ఫర్టిలిటీకి దారితీసే అవకాశం ఏమైనా ఉందంటారా? ఇది మనకేంటంటే థైరాయిడ్ అనేటువంటిది ఏంటంటే హార్మోనల్ ప్రాబ్లం కదా. సో ఈ హార్మోన్స్ అనేటువంటి థైరాయిడ్ అని మనం ఇందాక చెప్పుకున్నట్టుగా థైరాయిడ్ గ్లాండ్ అనేటువంటిది ఎవ్రీ సిస్టమ్ని రెగ్యులేట్ చేస్తుంది అని చెప్పుకున్నాం కదా. అదేవిధంగా మనకు రీప్రొడక్టివ్ సిస్టమ్ పైన కూడా దీని యొక్క ఇంపాక్ట్ అనేది ఉంటుంది. అది మేల్స్లో ఉంటుంది, అలానే ఫీమేల్స్లో కూడా ఉంటుంది. మనం ఫర్ ఎగ్జాంపుల్ ఫీమేల్స్ని కనుక తీసుకున్నట్లయితే మనకి థైరాయిడ్ యొక్క లెవెల్స్ అనేటువంటిది ఎవరైతే మనకు ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేస్తున్నారో వాళ్ళకి ఏంటంటే 2.5 కానీ 3 కంటే తక్కువగా మనకు టీఎస్హెచ్ లెవెల్స్ అనేవి మెయింటైన్ అవ్వాలి. థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అన్నాం కదా, ఇది 5.5 వరకు ఉండొచ్చు అని చెప్పుకున్నాం కదా. బట్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసే వాళ్ళలో మాత్రం 3కి తక్కువగా ఉండేట్టుగా ప్రయత్నం చేయాలి. ఇలా కాకుండా మనకి ఆల్రెడీ థైరాయిడ్ ఉన్న వాళ్ళైతే కనుక వాళ్ళు ఎలాంటి జాగ్రత్త తీసుకోకుండా వాళ్ళు ప్రయత్నం చేస్తే వాళ్ళు ఎదుర్కొనే సమస్యలు ఎలా ఉంటాయంటే, ఫస్ట్ థింగ్ ఏంటంటే ఓవరీస్ లోపల వాళ్ళకి ఎగ్ అనేటువంటిది తయారు కాకపోవడము, తయారైనా కూడా అది కరెక్ట్ సైజుకి ఎదగకపోవడము, ఒకవేళ సైజుకి కరెక్ట్ సైజు ఎదిగినప్పటికీ అది ప్రాపర్ టైంకి అంటే కరెక్ట్ టైంకి ఓవులేట్ అవ్వకపోవడం, అంటే రప్చర్ అయ్యి బయటికి రాకపోవడం, ఓవులేషన్ అండం విడుదల కాకపోవడం అనేటువంటి సమస్యలు ఎదురవ్వచ్చు. ఇది కాకుండా ఈ విడుదలైనటువంటి ఎగ్ మనకి ఫర్టిలైజ్ అవుతుంది. సో అక్కడ మనకి అది ప్రాపర్గా ఇంప్లాంట్ అవ్వడం కానీ లేదంటే ఆ ఇంప్లాంట్ అయిన తర్వాత ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత మిస్ అబార్షన్స్ అవ్వడం, అంటే మిస్డ్ అబార్షన్స్ అంటే మనకు తొందరగా అది మళ్ళీ అబార్ట్ అయిపోవడం లాంటివి ఎక్కువగా మనం థైరాయిడ్ పేషెంట్స్లో చూస్తాం. ఇది కూడా కాకుండా మనకి ప్రెగ్నెన్సీ అనేటువంటిది సాఫీగానే జరిగింది అంటే అది 7-8 నెలలల్లో మనకి ప్రీమ్యాచ్యూర్ డెలివరీస్ అంటే
అవడం ప్రీ టర్మ్ డెలివరీస్ అవడం అనేది గమనిస్తుంటాం. అంటే నెలలు నిండాక ముందే మనకు డెలివరీ అయిపోవడము, వెయిట్ అనేది తక్కువ ఉండడము, అంటే పాపకి మెంటల్ గ్రోత్ అనేది సరిగా లేకపోవడము, మైల్డ్ మెంటల్ రిటార్డేషన్ ఉండడము, క్రిటినిజం లాంటి సమస్యలు అనేటువంటివి ఉండేటువంటి ప్రమాదం ఉంటుంది మనము ఈ ఫీమేల్స్ లోపల. సో తప్పకుండా మనం ఎప్పుడైతే ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేస్తున్నామో మన థైరాయిడ్ లెవెల్స్ జనరల్గా మనకి ఈ బేసిక్ ఇన్వెస్టిగేషన్స్ లోపల థైరాయిడ్ అనేది కంపల్సరీ చేయిస్తారు. ఈ థైరాయిడ్ టెస్ట్ చేసుకున్న తర్వాత లెవెల్స్ ఎలా ఉన్నాయి, మనకి ఏమైనా థైరాయిడ్ ఉందా, ఒకవేళ ఉంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేటువంటిది మనం ఫస్ట్ తెలుసుకుని దానిని కరెక్ట్గా ఫాలో అవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఎవ్రీ యాంటీనేటల్ చెకప్లో ఒకసారి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత యాంటీనేటల్ చెకప్లో రెగ్యులర్గా మనం ఇవి టెస్టులు చేయించుకోవటము, దానికి తగినటువంటి డోసులు కానీ మందులు కానీ జాగ్రత్తలు కానీ పాటించడం అనేది చాలా అవసరం. ఇకపోతే మనకి మేల్స్ విషయానికి వస్తే, ఈవెన్ మేల్స్లో కూడా ఈ థైరాయిడ్ ప్రాబ్లంతో సఫర్ అవుతున్నట్లయితే కనుక వాళ్ళలో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి చూస్తూ ఉంటాం. అంటే థైరాయిడ్ ఉన్న వాళ్ళ లోపల, మేల్స్ అయితే కనుక 4కి లోపల ఉండేట్టుగా చూసుకోవాలి, ఫీమేల్స్లో 3 అని చెప్పుకున్నాం కదా టీఎస్హెచ్ లెవెల్స్. ఇక్కడ టీఎస్హెచ్ లెవెల్స్ అనేటువంటివి 4 కంటే తక్కువగా ఉండేలాగా మెయింటైన్ అయ్యేలాగా చూసుకోవాలి. ఒక లేదంటే కనుక వీళ్ళకి ఏమవుతుందంటే ఈ టెస్టెస్లో ఇబ్బందులు ఏర్పడము, తర్వాత స్పెర్మ్ ప్రొడక్షన్ లోపల అంటే శుక్రకణాల యొక్క ఉత్పత్తి లోపల ఇబ్బందులు ఏర్పడము, సరిగా ఉత్పత్తి అవ్వకపోవడము, కణాలు తక్కువ సంఖ్యలో తయారు కావడము, లేదంటే వాటి యొక్క మొటిలిటీ అనేటువంటిది తగ్గడము, నార్మల్ ఫామ్స్ తగ్గిపోవడము, ఇలాంటివి రావచ్చు అనమాట. సో దానివల్ల కూడా వాళ్ళకి ఇన్ఫర్టిలిటీ లాంటి సమస్యలు తలెత్తేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఒక కపుల్ ఏంటంటే ఇద్దరు కూడా ఈ పిల్లలు సంతానం కావాలి అని అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఈ టెస్ట్లు అనేవి చేయించుకోవటము, వాళ్ళకు ఉందా లేదా అని ఒకటి నిర్ధారించుకోవడము, ఒకవేళ ఉంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, లేదంటే ఎలాంటి లైఫ్ స్టైల్ లీడ్ చేయాలనేటువంటిది తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. ఓకే అండి, థైరాయిడ్లో ఉన్న టైప్స్ గురించి అలాగే సింప్టమ్స్ గురించి చాలా డీటెయిల్గా చెప్పారండి. థ్యాంక్ యూ సో మచ్. ఇది బట్టి డాక్టర్స్ టైప్.